మిత్రులందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ఎందరో ప్రముఖులు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. భద్రాతో విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక జర్నలిస్టు నుంచి పూర్తిగా రాజకీయ నాయకుడిగా అవతరించినటువంటి జర్నలిస్టుగా కోట్లాది మంది ప్రజలను తన వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోరాట యోధుడుగా తెలుగు సమాజంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి సీనియర్ జర్నలిస్టు తీర్మార్ మల్లన గారు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు చిలక ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ముందుగా చిలక ప్రవీణ్ గారు నమస్కారం, బాగున్నారా? జై భీమ్. ఒక మాట మీరు ప్రశ్న అడగకముందు ఒకటి చెప్తాం. ముందు శ్రీ 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 మహారాజా విచ్చేస్తున్నారు అహో అన్నట్టు చెప్పిన వాని గురించి, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పోరాట యోధుడు. ఎక్కడ పోరాటం చేసిన కుంపదీసి? అదేంటండి, వాళ్ళ క్యూ న్యూస్లో నిరంతరం ఎందరో బాధితులకి, అంటే మీ క్యూ న్యూస్లో, మీ క్యూ న్యూస్లో, మీ ఛానల్లో, అంటే అర్థమైంది మీ ఛానల్లో ధర్మము, న్యాయము, సత్యము, అహింస, సామాజిక న్యాయం అన్నీ కూడా క్యూ అంటేనే ప్రశ్నించడం, ప్రశ్నించే గొంతులకు మీ మీ ఒకప్పటి ఆత్మమిత్రుడు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకుడు, కొత్త నాయకుడు, పార్టీ బీజేపీలోకి పోయిందని చెప్పినా నేను, లేకపోతే నేను ఇంకా క్యూ న్యూస్లో ఏమన్నా ఉన్నానా, లేకపోతే నేను క్యూ న్యూస్ ఎంప్లాయీ అనుకుంటాను మీరు? అంటే కాదు ప్రవీణ్ గారు, ఇక్కడ మీరు క్యూ న్యూస్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈరోజు కూడా క్యూ న్యూస్ ఫ్లేవర్స్ మీలో ఉన్నాయి, ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా. ప్రశ్నించడం అనేది నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు. భూమి పుట్టినప్పటి నుండి, మనిషి పరిణామం చెందినప్పటి నుండి ప్రశ్న ఉద్భవిస్తూనే ఉంటుంది. ఆ ప్రశ్నను కొనసాగిస్తూ పోయే అనేక కోట్ల మందిలో ఆడొక ఇసుకరేణువు, నేనొక ఇసుకరేణువు. ప్రశ్నించడం వానబ్బ సొత్తు కాదు, వాని సొత్తు కాదు. నిన్న న్యూస్ చదువుతూ కీ న్యూస్కి భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని అన్నాడు. ఇక నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా చూడాలి మనం, లేదంటే తెలంగాణ తెలుగు సమాజంలో ఒక నెంబర్ 1 జర్నలిస్ట్గా ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న గారిని ఒక జర్నలిస్ట్గానే చూడాలి, దీనిపై మీ అభిప్రాయం ఏంది? క్యూ న్యూస్కి తీర్మార్ చోటా నయంకి ఏం సంబంధం లేదు అన్నాడా? మా నాన్నకు నాకు సంబంధం లేదని కూడా అంటాడు వాడు. మా అమ్మకు నాన్నకు సంబంధం లేకుండానే నేను పుట్టినా అని కూడా అంటాడు వాడు. బా అంటాడు, ఇట్లా అనడం తప్పు కానీ అంటాడు వాడు. నాకు నా భార్యకు సంబంధం లేదని కూడా అంటాడు. అయ్యో అంటాడు. నేను చెప్తాను కదా ఎందుకని అట్లా, నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా. వాని అబద్ధాలు ఎట్లుంటాయంటే, నాకు మా నాన్నకు మా అమ్మకు సంబంధం లేదు, నేను ఆకాశం నుండి ఊడిపడ్డా, నాకు భార్య కదండి, నా భార్యకు నాకు సంబంధం ఎక్కడిది, నాకు భార్య ఎక్కడున్నారండి అంటాడు. ఈయన్ని వాన్ భాషలోనే చెప్పాలంటే తెగిపోయిన పాత చెప్పుతడు కొడితే వీనికి బుద్ధి వస్తుంది. వీడే అంటాడుగా, పొద్దున్న లేతే నమస్తే తెలంగాణ పేపర్ను పట్టుకొని గడిలో దొరసాను అంటాడు కదా. వీడు ఒక ఉంపుడు గత్తే పెట్టిండు, వీడో పీడిఎఫ్ పేపర్ పెట్టిండు, దాని పేరు ఉంపుడు గత్తే. ఏది వీని భాషల్లో. టీ న్యూస్కు కేసీఆర్కు సంబంధం ఉందా లేదా? ఎందుకు లేదంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ సొంత ఫ్యామిలీ విషయాలని, నేను అట్లా అదంతా చెప్తలేను. టీ న్యూస్కు కేసీఆర్కి సంబంధం ఉందా? వాళ్ళ ఛానలేగా, వాళ్ళ ఛానల్, వాళ్ళ పార్టీ ఆఫీసులో ఉంది కదా, అది పార్టీ ఆఫీసులో ఉంది. నమస్తే తెలంగాణ పేపర్కు కేసీఆర్కి సంబంధం ఉంది, అది వాళ్ళ పేపర్. మరి క్యూ న్యూస్కు వీనికి ఎట్లా సంబంధం ఉండదు, క్యూ న్యూస్కు వానికి ఎట్లా సంబంధం ఉండదు? అంటే ఇది ఎట్లున్నదంటే, మా నాన్నకు నాకు సంబంధం లేకుండానే నేను పుట్టినా, నేను ఆకాశం మించి ఊడిపడ్డా అంటాడు ఈ మేనబామ్మరిది. అట్లే మాట్లాడాలి, అట్లా మాట్లాడితేనే వానికి రీచ్ అవుతుంది, లేకపోతే రీచ్ కాదు. అంటే మీరు ఇంత అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఓ 14 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి జర్నలిజమే మీ జీవనాధారంగా ఉన్నారు. కానీ అంత పెద్ద వ్యక్తిని, అసలు పెద్ద వ్యక్తి అనే మాట కూడా సరిపోదు, చాలా గొప్ప వ్యక్తి ఆయన, ఆయన మీద మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. నాకు నవ్వేం వస్తుందంటే, మీరు కావాలని సెటైర్ వేస్తున్నా వారి మీద, అంత పెద్ద వ్యక్తి అని. అంటే మీరు కూడా ఎప్పుడో దెబ్బతిన్నట్టున్నారు వాడి దగ్గర, అందుకే అట్లా అంటాను. ప్రతిసారి ఒక నరేంద్ర మోదీని పొగిడిన రేంజ్లో వాడిని పొగుడుతుండు. వాడు ప్రజాప్రతినిధి కాదు, వార్డ్ మెంబర్ కూడా కాదు, వాడు వార్డ్ మెంబర్ కూడా కాదు. మీరు నరేంద్ర మోడీ అంటే ఇప్పుడు చెప్తున్నాను మీకు, వాళ్ళ బీజేపీ లాంటి అనుకూలమైన మీడియాలలో కూడా మోడీ, అమిత్ షా, నడ్డా రంగంలో దిగారు, తీర్మార్ మల్లన్నతో ఇక కలిసి తెలంగాణలో కొత్త రాజకీయం తెరలేపుతారన్న నిజమేనాది? అంటే మోడీ గారు డైరెక్ట్గా మల్లన్న గారికి ఫోన్ చేశారు ఇప్పటిదాకా? ఎప్పుడన్నా మోదీ ఫోన్ చేసిండు, జో బైడెన్ కూడా ఫోన్ చేసిండట. ఇది అమెరికా అధ్యక్షులు, అమెరికా అధ్యక్షుడు, నూతన అధ్యక్షుడు. అంటే అమెరికా నూతన ఎక్కడిది, దగ్గర దగ్గర ఆయన ఎన్నికై 4-5 నెలల పైన అయిపోతాయి, 1 year అవుతాయి. జో బైడెన్ కూడా ఫోన్ చేసిందట, తెలంగాణకు సరైన సారథ్యం లేదు, దేశానికి కూడా దేశంలో కూడా మోదీకి సరైన సలహాలు ఇచ్చేటోళ్ళు లేరు, అమిత్ షాకు కూడా సరైన సలహాలు ఇచ్చేటోళ్ళు లేరు, మాకు ఎవరు ఒక్కలే కనబడతాను, ఈ చోటా నయము, ఈ చింతపండు నవీన్ కుమార్, ఈయన మాకు సలహాలతో పాటు అతి త్వరలో తెలంగాణకు ముఖ్యమంత్రిని కూడా చేస్తాం ఈయన అన్నారట జో బైడెన్ గారు. జో బైడెనే మోదీతోటి మాట్లాడి చెప్పిండట, మీ తెలంగాణ, మీకు మీ దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం ఉందట సోదరా, మిత్రమా మోదీ, ఆ తెలంగాణ రాష్ట్రానికి ఈ చోట నయీమ్ గారు, చింతపండు నవీన్ అయితేనే సరైన వ్యక్తి అట ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, నాకు కూడా తెలంగాణ ప్రజలు డైరెక్ట్ నా వైట్ హౌస్కు ఫోన్ చేస్తాను రోజు, ఆ ఫోన్ వల్ల నాకు తెలిసింది, మీరు తప్పకుండా ఆ చింతపండు నవీన్నే పెట్టాలి ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ఒకవేళ తెలంగాణ జనం ఒప్పుకోకపోతే వైట్ హౌస్ నుండి ఆర్డర్స్ పాస్ చేసి అక్కడి నుంచి మిలిటరీని పంపి ప్రత్యేకంగా వీళ్ళందరినీ షూట్ చేసి కూడా ముఖ్యమంత్రిని చేద్దామని తెలంగాణకు అని చెప్పినట్ట. అంటే మొత్తానికి తీర్మార్ మల్లన గారు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని మీరు ప్రజలకు సంకేతాలు అందించారు. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడు జో బైడెన్ సహకారంతో, మోదీ సహకారంతో. రానున్న రోజుల్లో ఐక్యరాజ్య సమితికి కూడా వీడే అధ్యక్షుడు అవుతాడు, సెక్రటరీ జనరల్, ప్రెసిడెంట్ అవుతాడు. ఇక రెండు ఏది అక్కడ ప్రెసిడెంట్ పోస్ట్ సెక్రటరీ జనరలే ఉంటుంది, సెక్రటరీ జనరలే అవుతాడు. అట్లెట్లానండి, మరి అంత నెట్వర్క్ ఉంది, అంటే వాళ్ళ అనుకూలమైన మీడియాలో. ఇక మల్లన్న రాకతో బీజేపీ అధికార పీఠం వైపు అడుగులేస్తుందని కూడా రాసుకుంటున్నారు. ఎందుకంటే మీరు చెప్పిన పేరు నేను ఉచ్చరించాను, ఆయన రాకతోటి మొన్న అక్కడ శంషాబాద్లో దిగితే, శంషాబాద్ నుండి మొదలు పెడితే ఎక్కడో ఉన్న నిజామాబాద్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. అంటే అంత జనం ఈ వ్యక్తి వస్తానని, ఈ చోటనే వస్తుండని నవ్వకండి, నాకు నవ్వు వస్తాను, నాకు నవ్వు వస్తాను. ప్రవీణ్ గారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిజామాబాద్ సిటీకి దగ్గర 250 కిలోమీటర్లు ఉంటుందండి. నేను అదే అంటున్నా, మళ్ళీ మొత్తం హైవేనే. ఇప్పుడు మీరు 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 వాడిని ఎట్లా పొగుడుతున్నా అంటే శ్రీ 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 మహారాజా వేచేస్తున్నారా హో అన్న రేంజ్లో పొగుడు. మరి కింద కామెంట్స్ అన్ని మీ క్యూ న్యూస్లో జై మల్లన్న, జై జై మల్లన్న, మల్లన్నకే మా ఓటు, మల్లన్న కోసం ప్రాణం ఇస్తాం, మల్లన్న మా దేవుడు, ఇవన్నీ అంటున్నారు కదా. నేను అనడం కాదు కదా, నాకు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాను, మీకు నా గురించి తెలియదు, నేను కూడా విమర్శిస్తాను. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా ఆరోపణలు కూడా చేయను. నా హిస్టరీ మీరు ఒకసారి చూస్తే వ్యక్తుల్ని విభేదించడంలో క్లియర్ కట్. అంటే ఇప్పుడు నిజామాబాద్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది, మరి మీకు ఎట్లా? మరి ఇక చూడు, ఇక అది ఒక మాట, దానికి క్యూ న్యూస్ అని కాదు జీ న్యూస్ అని పెట్టాలి, ఇక గ్లోబల్స్ న్యూస్, జీ న్యూస్, గ్లోబల్స్ న్యూస్. ఆడు ఎయిర్పోర్ట్లో దిగిండు, 4 రోజులు ముఖం చూపించుకోలేక, బీజేపీ పార్టీలో చేరినాక 4 రోజులు ముఖం చూపించుకోలేక 4 రోజుల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిండు. దిగి వచ్చేటప్పుడు మామూలుగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డు అన్ని కార్లు పోతాయి, ఆ కార్లో ఈ గొల్లిగాని కారు ఒకటి పోతుంది. ఆ క్యూ న్యూస్ ఛానల్ ఏమెత్తాను తెలుసా, దాని టూ న్యూస్ అనాలి. అడుగడుగున ఆంక్షలు, ట్రాఫిక్ను మళ్లిస్తున్న కేసీఆరే ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లెక్క డ్రెస్ వేసుకొని వచ్చి ఇది ఇటు మళ్ళించుర్రి, ఇది ఇటు మళ్ళించుర్రి అని చెప్పినట్టు అడుగడుగున ఆంక్షలు, చోటా నయం వస్తుంటే అడుగడుగున ఆంక్షలు, ట్రాఫిక్ నిబంధనలు ఇంత. మరి అటువంటప్పుడు గన్ని మళ్ళించినప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళించాలి ఎన్ని? అంటే ఒక జో బైడెన్ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ వచ్చింది, ఒక స్వయంగా మన దేశ ప్రధాని గారు మోదీ గారే జో బైడెన్ తోటి మేము తీన్మార్ చోటా నయంను మా పార్టీలో తీసుకుంటాను అన్నప్పుడు నిజామాబాద్ అయింది, అవసరం అయితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వైట్ హౌస్ దాకా కూడా క్యూ కట్టి ఉంటారు జనం. వైట్ హౌస్ అంటే దాదాపు 30,000 కిలోమీటర్లు ఉంటుందండి. అంటే అవసరమైతే ఈ పడవలలో కూడా జనం నిలబడి జై గోలిగాడు, జై గోలిగాడు అంటారు. బా అంతే, అవును అంత ఉంది. ఇప్పుడు క్యూ న్యూస్లో వచ్చినటువంటి ఆ వార్తలు నిజం కాదండి. అంటే ఇప్పుడు మల్లన్న రాక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భయపడుతుంది, కేసీఆర్ నిద్రపోతలేడు, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు, ఇక కేసీఆర్ పతనం ప్రారంభమైంది, ట్రాఫిక్ పూర్తిగా మళ్లించేశారు. ఒక మాట చెప్తాను నేను, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు దగ్గర 90 మంది 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 90 మంది ఉంటారు. 90 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ తెలుసా? 90 మంది ఎమ్మెల్యేల ముఖాలు కానీ వాళ్ళ పేరు కానీ కేసీఆర్ తెలుసా? తెలుస్తుంది, ఎందుకంటే తెలియదు అలా కింద ఉన్న మనుషులో తెలుస్తుందేమో. కేసీఆర్ ప్రగతి భవన్ నుండే బయటకు వస్తలేడు. 90 మంది గెలిచిన్లు, 90 మంది మన పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం తెలుసు కావచ్చు, కానీ 90 మంది పేర్లు తెలియదు, వాళ్ళ ముఖాలు తెలియదు. కేసీఆర్కు 100% నిజమా? ఈ గొల్లిగారి ముఖం తెలుసా? ఎమ్మెల్యేల ముఖాలు తెలియదు కేసీఆర్ గారికి. నాకున్న సమాచారం ప్రకారం 100% 90 మంది పేర్లు తెలియదు. ఆ 90 మంది ముఖాలు ఈయన ఏనాడు చూసి ఉండడు. ఈ 90 మంది ఆయన ముఖం చూసి ఉంటారు, కానీ ఆ 90 మందిని ఏనాడు వరుస క్రమంలో నిలబెట్టి వీళ్ళైనా మన పార్టీ ఎమ్మెల్యేలు అని కూడా ఆశ్చర్యపోతారు అవసరం అయితే. బా, ఆ 90 మంది వరుసగా నిలబడితే కేసీఆర్ వీళ్ళు చూసి వీడు మన పార్టీ ఎమ్మెల్యేనారా అంటే, ఏ సార్ వాడు మొన్ననే వచ్చింది కాదు, వేరే పార్టీలోకి వెళ్ళి మన దాంట్లోకి, వాడు మన పార్టీ ఎమ్మెల్యే మరి నాకు తెలియదు కాదురా అంటే, నువ్వు బయటికి వస్తే కదా సార్ మరి వీళ్ళు తెలిసేది అనే కాడికి వస్తుంది మాట. అట్లుంది దాంట్లో ఈ లొట్టం పీసు గాడొకడు, ఈ గొట్టం పీసు గాడొకడు కేసీఆర్కి తెలుస్తుంది. ఇక వీడు వస్తానని కేసీఆర్ మొత్తం పోలీసులకు తుపాకులు ఇచ్చి ఎక్కువ పెట్టుర్రా వాడు వస్తానని చెప్పడానికి, వాడు బందిపోట ఏమన్నా దేశద్రోహి. మనం చాలాసార్లు చూస్తాం, మల్లన్నను చూసి కేసీఆర్ భయపడుతున్నాడు, మల్లన్నకి కేసీఆర్ ఫోన్ చేశాడు నన్ను క్షమించి వదిలేయమన్నాడు, ఇట్లా అని వార్తలు వచ్చాయి కదా, నిజమేనావన్నీ? ఇప్పుడు ఒక మాట మాట్లాడదాం. మాకు బాధ కలిగి కేసులు పెట్టిన దాంట్లో నేను ఒక్కడిని ఉన్నాను, తీసుకపోయి జైల్లో నూకిన్లు. ఈ పోరు బాడలేకనే పోయి ఢిల్లీ కాళ్ళ మీద పడ్డాడు వీడు. ఎవడు భయపడి ఎవరి కాళ్ళ మీద పడ్డాడు అనేది జనానికి తెలుస్తుంది కదా. నువ్వు చెప్పిందేమో బహుజనవాదం, నువ్వు పోయి మనువాద పార్టీలో చేరినావు. ఇప్పుడు ఎవరిని చూసి ఎవడు భయపడ్డాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వ్యక్తికి భయపడతాడా? ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తికి, అది నీకు కావచ్చు నాకు కావచ్చు, అంత సీన్ లేదు కదా. వీడు, నేను అప్పుడే చెప్పినా కదా, అది క్యూ న్యూస్ కాదు, క్యూ న్యూస్, అది గ్లోబల్స్ న్యూస్. అది చాలా ధన్యవాదాలు చిలక ప్రవీణ్ గారు, చాలా విషయాలు మాట్లాడారు. Please subscribe Social Post. Please subscribe to 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 Social Post.